ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా జరుగుతాయి. కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి ఆయన ఒక ఆర్థిక నిపుణుడి కింద దాన్ని చూపిస్తూ ఒక పెద్ద ఆర్థిక వెత్త కింద దాన్ని ప్రాజెక్ట్ చేస్తూ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు. ఈనాడు రాయిస్తుంది, ఈనాడు రాస్తారు. ఇదే ఎల్లో మీడియా టీవీలలో డిబేట్లు పెడతారు. రాష్ట్రం దివాలా తీస్తా ఉందట, అప్పులు పాలవుతా ఉందట అని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు. జగన్ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి ఇదో ఇటువంటి సీఏ నుంచి డిబార్ అయిపోయినోడిని ఇటువంటి వ్యక్తిని ఉన్న ఒకరిని తీసుకొస్తారు. ఆయనకు ఒక సూటు బూటు వేసి తొడిగిచ్చేసి ఆయనతో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటాడు, ఆయనకు ఒక ప్రొజెక్షన్, ఈయన ఒక ఆర్థిక వేత్త అని చెప్పి ప్రొజెక్షన్ ఆయన నోట్లో నుంచి ఈనాడుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న మాటలు, వీళ్ళు రేపు పొద్దున అధికారంలోకి పొరపాటున వస్తే చేయబోయే కార్యక్రమాలు ఈ ఆర్థికవేత్తల నుంచి తెప్పిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, రాత్రికి రాత్రి ఇటువంటి ఆర్థికవేత్తలు పుట్టుకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రామోజీరావు గారి పురుగులు పట్టిన బుర్రలో నుంచి వీళ్ళందరూ కూడా పుడతారు. చివరికి ఈ ఆర్థికవేత్తలు ఎలా ఉన్నారు అని చెప్పి చూస్తే, ఒక్కసారి గూగుల్ చేస్తే ఈ జీవీ రావు గురించి చూస్తే ఈ మనిషి సినిమా రికార్డులకు డాన్సులు, సినిమా రికార్డులకు పాటలు పాడుతూ ఉన్నాడు. ఇటువంటి యాక్టర్లను ఆర్థికవేత్తల కింద చూపిస్తూ ఇవన్నీ కూడా మన గూగుల్లోనూ ఫేస్బుక్లోనూ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగే ఈ బాబు, ఈ రామోజీరావు, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5 వీళ్ళందరూ కూడా ఎందరెందరో విశ్లేషకులను పుట్టిచ్చేస్తారు. వాళ్ళందరినీ కూడా ఆర్థికవేత్తల కింద వీళ్ళందరినీ ప్రొజెక్షన్ చేస్తారు. ఆర్థికవేత్తలు ఒక్కరే సరిపోరు అని చెప్పి వీళ్ళందరినీ కూడా రాజ్యాంగ న్యాయ నిపుణులు కూడా అని చెప్పి వీళ్ళందరినీ కూడా అంటారు. వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికెట్ ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా మేధావుల సంఘాలని, వీళ్ళందరూ కూడా సర్పంచుల సంఘాలని, ఏది పడితే అది వీళ్ళందరికీ కూడా ఒక ఒక ట్యాగ్ కూడా ఇస్తారు. ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఎందుకు వాడుకుంటారో తెలుసా? వీళ్ళ నోట్లో నుంచి అబద్ధాలు చెప్పించడానికి, వీళ్ళ నోట్లో నుంచి ప్రజలను మోసం చేసేందుకు వీళ్ళందరినీ కూడా వాడుకుంటారు. వీళ్ళందరూ కూడా రకరకాలుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ నోటి దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెడతారు. వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతారు. ఒకటే ఒకటి మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, వీళ్ళందరూ కూడా ఈనాడు మనసులో ఏముందో, చంద్రబాబు మనసులో ఏముందో, ఈ ఎల్లో మీడియా మనసులో ఏముందో, వీళ్ళ మనసులో ఉన్న మాటలను వీళ్ళు వీరి చేత చెప్పిస్తారు. చెప్పించి అవే ప్రజల మాటలు అని చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ అడుగులు వేసేందుకు కార్యక్రమం చేస్తారు. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఏ ఒక్కరూ కూడా మోసపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, వీరి ప్రతి మాటలోనూ మోసం, వీరి ప్రతి రాతలోనూ మోసం, వీరి ప్రతి పనిలోనూ కూడా మోసం కనిపిస్తుంది, పెత్తందారి మనస్తత్వం కనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని అంటే, వీళ్ళందరూ కూడా పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తాము అని అంటే, వీళ్ళందరూ కూడా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అని అంటే, వీళ్ళందరూ కూడా
పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తాము అనంటే వీళ్ళందరూ కూడా పేదలకు టాబులు ఉచితంగా ఇస్తాము అనంటే వీళ్ళందరికీ కూడా అమరావతి అని చెప్పుకుంటా ఉన్న ఈ రాజధాని నగరంలో వాళ్ళ పేదలకందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తాము అనంటే వీళ్ళందరికీ కూడా కడుపులో మంట పేదల మీద అక్కసు కోర్టులకు వెళ్తారు కోర్టులకు వెళ్లి అడ్డుకునే కార్యక్రమం చేస్తారు పేపర్ల నిండా టీవీలలో డిబేట్లు పెడతారు పేపర్ల నిండా రాతలు రాస్తారు రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది అని చెప్పి ఇంకొకటి అయిపోతుంది అని చెప్పి ఇలాంటి జోకర్లందరిని జీవి రావు లాంటి జోకర్లందరిని తీసుకొని వచ్చి వాళ్ళ అభిప్రాయాలను ఒక పెద్ద ఆర్థికవేత్త అభిప్రాయాల కింద చూపించే కార్యక్రమాలు చేస్తారు